హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాభారతంలోని ఒక్కో కథ ఒక్కో పాత్ర ఒక్కో ప్రత్యేకత మహర్షి వేదవ్యాస్ ఆదేశాల మేరకు గణేషుడు సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం మహాభారతాన్ని రచించాడని చెబుతారు మహాభారతానికి సంబంధించిన అనేక అవశేషాలు ఇప్పటికీ భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో కనిపిస్తాయి ఇలా అన్ని ప్రాంతాలలో దేవభూమి ఉత్తరాఖండ్కు ప్రత్యేక స్థానం ఉంది మన గ్రామంలో ఒక రహస్య ప్రదేశం కూడా ఉంది ఇదొక చిన్న గుహ వేల సంవత్సరాల క్రితం మహర్షి వేదవ్యాస్ అద్భుతమైన ఇతిహాసమైన మహాభారతాన్ని రచించిన గుహ ఇదే అని చెబుతారు వేదాలు మరియు పురాణాలను సంకలనం చేసిన మహర్షి వేదవ్యాసుడు మన గ్రామంలోని ఈ గుహను వేదవ్యాస్ గుహ అని పిలుస్తారు ఈ గుహ నుండి కొంత దూరంలో గణేషుడు కూర్చుని మహాభారతాన్ని వ్రాసిన ప్రదేశం కూడా ఉంది వేదవ్యాస్ గుహ గురించి ఒక రహస్యమైన నమ్మకం కూడా ఉంది ఈ గుహ యొక్క ప్రత్యేకమైన పైకప్పు కారణంగా ఈ నమ్మకం ఉంది ఈ గుహ పైకప్పును చూస్తే ఒకే మడతలో చాలా పేజీలో ఉంచినట్లు అనిపిస్తుంది ఇది మహాభారత కథలో ఎవరికీ తెలియని భాగమని చెబుతారు మహర్షి వేదవ్యాసుడు ఈ భాగాన్ని గణేషుడు వ్రాశాడు కానీ అతను దానిని పుస్తకంలో చేర్చలేదు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మహాభారతంలోని ఈ భాగంలో మహర్షి ఉద్దేశపూర్వకంగా పుస్తకంలో ఉంచని అటువంటి విషయం లేదా అధ్యాయం ఏమిటి మరియు ఆ పేజీలను రాయిగా మార్చింది మహాభారతంలోని ఈ పోయిన పేజీల రహస్యం ఎప్పటికీ బహిర్గతం కాని రహస్యం మార్గం ద్వారా మహాభారతం యొక్క కోల్పోయిన అధ్యాయాలు నిజమా లేదా కేవలం పురాణమా అనేది కూడా తెలియదు ఏదేమైనప్పటికీ మన గ్రామంలోని వేదివ్యాస గుహను చూస్తే ఈ గుహ పైకప్పుకు ఒక పెద్ద పుస్తకాన్ని ఉంచినట్లు అనిపిస్తుంది వ్యాస్ గుహ అనేది ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ప్రసిద్ధి చెందిన బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన గుహ గణేషుని సహాయంతో ఋషి వ్యాసుడు మహాభారత ఇతిహాసాన్ని రచించిన ప్రదేశం ఇదే అని నమ్ముతారు ఈ గుహ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మన గ్రామంలో ఉంది గణేష్ యొక్క వెరిగిన దంతాన్ని వివరించే ప్రదేశానికి సంబంధించిన ఆసక్తికరమైన కథ కూడా ఉంది వ్యాసుడు మహాభారతాన్ని కంపోజ్ చేస్తున్నప్పుడు తన డిక్టేషన్ని తీసివేయడానికి ఎవరైనా అవసరమని పండితుడైన గణేషుడిని కోరాడు గణేష్ అంగీకరించాడు కానీ అతను ఒక షరతు పెట్టాడు వ్యాసుడు ఒక్క క్షణం కూడా ఆగడు లేకపోతే రాయడం మానేసి వెళ్ళిపోతాడు వ్యాస్ వీలైనంత వేగంగా డిక్టేట్ చేస్తూ గణేష్ స్క్రిప్ట్ పేజీలపైకి వంకి చూశాడు చివరకు అతని రెల్లు పెన్ను విరిగిపోయింది దానికి అతను దాని మీద పెన్నుగా ఉపయోగించేందుకు తన దంతాల భాగాన్ని విరిచాడు గణేష గుహ కూడా వ్యాస గుహ దిగువన సమీప ప్రాంతంలో ఉంది ఈ ఆలయానికి సమీపంలో భీంపుల్ నదిపై ఉన్న సహజ శిల ఉంది వ్యాస్ గుహ నుండి ఇంకా మూడు కిలోమీటర్ల పైకి ఎక్కితే ముచుకంద్ గుహ అనే మరో గుహ ఉంది ఇది ముచుకంద్ ఋషిచే ఇక్కడ కాల్ యవాన్ అనే రాక్షసుడు చనిపోవడానికి వ్యూహాత్మకంగా దారితీసిన రిపీట్ దారి తీసిన శ్రీకృష్ణుడి కథతో ముడిపడి ఉంది ఇప్పటికీ ఆ గుహలో శ్రీకృష్ణుడి పాదముద్రలు కనిపిస్తాయని చెబుతారు మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి